దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో పాగా వేసి వరుసగా రెండవసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీకి ప్రస్తుత జార్ఖండ్ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. ఎక్కడ పోటీ చేసినా గెలుపు మాదే అనే ధీమాతో ఉన్న బీజేపీకి జార్ఖండ్ ప్రజలు ఊహించని షాకిచ్చి కాంగ్రెస్ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని 3 పార్టీల కూటమి విజయం సాధించి భారతీయ జనతా పార్టీ నుండి అధికారాన్ని కైవసం చేసుకుంది. 81 సీట్లకు గాను జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి 47 స్థానాలను కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత బీజేపీ నేత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ గవర్నర్కు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇది తన ఓటమి అని, బీజేపీ ఓటమి కాదని ఆయన పేర్కొన్నారు. తాను గవర్నర్ ద్రౌపది ముర్మును కలుసుకున్నానని, తన రాజీనామాను సమర్పించానని ఆయన చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కేర్ టేకర్ సీఎంగా ఉండాలని గవర్నర్ నన్ను కోరారని, రాంచీలోని రాజ్భవన్ నుండి బయటకు వచ్చిన తర్వాత రఘుబర్ దాస్ విలేకరులతో అన్నారు. అయితే కాంగ్రెస్ గెలుపు బీజేపీ ఓటమికి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి విజయం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాధాన్యత సంతరించుకుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. కుల మతపరంగా సమాజాన్ని విభజించే బీజేపీ ప్రయత్నాలను ప్రజలు ఓడించారని అధికార ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.